ఎడిషన్ తెలంగాణలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి ఎందుకు థియేటర్లు మాల్స్ మిగతా వాటి దగ్గర జన సమూహం గుమి కూడకుండా అడ్డుకోలేకపోతున్నారు కేసుల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి నిన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోలేకపోతే నలభై ఎనిమిది గంటల్లో మేమే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది అంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ సర్కారు రాత్రిపూట తెలంగాణ రాష్ట్రంలో కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పింది కరోనా కట్టడికి సంబంధించి తీసుకుంటున్న చర్యలుగా ప్రభుత్వం చెప్తోంది అయితే కరోనా కట్టడికి సంబంధించి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా పగటిపూట పరిస్థితి ఏంటి పగటిపూట కర్ఫ్యూను లాక్డౌను ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఎకానమీ ఇవి చాలా చాలా ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు ఓకే కనీసం పగటి పూట నిబంధనలైనా ఉండాలి కదా పగటిపూట థియేటర్స్లో సంఖ్య థియేటర్స్లోకి ఎవరైతే మామూలుగా వంద మంది రెండు వందల మందితో నడుస్తున్న థియేటర్లో కనీసం ఆక్యుపెన్సీ తగ్గించే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు కిక్కిరిసి నడుస్తున్న బస్సుల్లో జనాలు తక్కువ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మాల్స్ మిగతా వాటి చోట్ల ఎందుకు పబ్లిక్ని ఈ స్థాయిలో అలో చేస్తున్నారు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాత్రి తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు కర్ఫ్యూ పెట్టేస్తే కరోనా ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతారు ఇలాంటి విమర్శలు కూడా ప్రభుత్వం ఫేస్ చేస్తోంది ఇప్పుడున్న పరిస్థితిలో లాక్డౌన్ పెడితే మళ్ళీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి లాక్డౌన్ పెట్టలేరు సరే కనీసం పగటిపూట ఆంక్షల సంగతి ఏంటి పగటిపూట నిబంధనల సంగతి ఏంటి పగటిపూట కరోనాని కంట్రోల్ చేయడం కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి వీటన్నిటిపైన చర్చ జరుగుతోంది ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ పెడతామని చెప్పింది రాత్రిపూట కూడా కొంతమందికి రిలాక్సేషన్స్ ఇస్తుంది పగటిపూట నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తోంది ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది కరోనా కట్టడి అంశానికి సంబంధించి అనే వివరాలు మా ప్రతినిధి రాజేష్ మనకి అందించడం కోసం లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజేష్ థ్యాంక్ యూ నరసింహారావు మొత్తం మీద ఇటు తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా కేసుల సంఖ్య పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గడిచిన వారం కిందట అత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించినటువంటి నివేదిక పట్ల పూర్తిస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కరోనా కేసుల సంఖ్యను దాచడంతో పాటు మరణ మరణాల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దానిపై నిన్న జరిగినటువంటి వాదనలో పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే విధించినటువంటి ఒక కర్ఫ్యూకి సంబంధించినటువంటి సమయం నైటు తొమ్మిది నుంచి ఉదయం ఐదుంటి వరకు కూడా అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను ఆదేశించింది అయితే గతం కంటే మొదటి దశలో వచ్చినటువంటి కరోనా కంటే సెకండ్ దశలో అనూహ్యంగా కేసులు పెరగడం పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతిని తట్టుకోవడంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవించడం పట్ల ఇటు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసింది అయితే దీన్ని పూర్తి స్థాయిలో కట్టాడు చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టెస్టుల సంఖ్యను కూడా సెకండ్ వేవ్ సందర్భంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను కూడా పెంచగలిగింది దాంతో పాటుగా ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉంచగలిగింది చెట్ల సంఖ్యను పెంచడం ద్వారా పాజిటివ్ కేసులను సంఖ్యను తగ్గించవచ్చు అనేటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం వచ్చినప్పటికీ అనూహ్యంగా సెకండ్ వేవ్ రోజు రోజుకి ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సగటున రోజుకి ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఎట్టకేలకు సరిపోవట్లేనటువంటి అసంతృప్తిని కోర్టు ప్రతిసారి వ్యక్తం చేసినటువంటి సందర్భంలో తాత్కాలికంగా నైట్ కర్ఫ్యూని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే నైట్ కర్ఫ్యూ కారణంగా కేసుల సంఖ్య తగ్గించ దాంతో పాటు జన సమీకరణ ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ ని కట్టడి చేయొచ్చినటువంటి కోణంలోనే ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది దాంట్లో భాగంగా నైట్ ఎనిమిది లోపు బార్లు పబ్లు అదేవిధంగా ఇతర రెస్టారెంట్లు మాల్స్ సినిమా థియేటర్ అన్ని కూడా మూసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంతో పాటుగా డే సమయాల్లో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు కూడా ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది దాని పట్ల ఒక జీవన్ కూడా విడుదల చేసింది మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వాటిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంది అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కూడా ఎన్ని కేసులు ఇప్పటివరకు నమోదు చేసినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ హైకోర్టు కూడా సమర్పించారు అయితే పూర్తి స్థాయిలో లాక్డౌన్ అంటే డేలో కూడా లాక్డౌన్ విధించితే కనుక కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రాత్రిపూట మాత్రమే కేవలం కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ యొక్క కర్ఫ్యూ కూడా పూర్తి స్థాయిలో కాకుండా కేవలం ఈ రోజు నుంచి అంటే ఈ నెల ముప్పై వరకు పది రోజులు మాత్రమే కర్ఫ్యూ పూర్తి స్థాయిలో ఉండనుంది అది కూడా రాత్రి వేళలో మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది అయితే మీరన్నట్లుగా పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధిస్తే కనుక ప్రభుత్వానికి కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాటు ఇతరత్ర ఇష్యూస్ తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాల్సినటువంటి ఈ సమయంలో కరోనాను కరోనా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు నియంత్రణ పాటిస్తూ కరోనాను వారికి వారే కరోనా నుంచి దూరం అయ్యే విధంగా కరోనా నుంచి తప్పించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం మాత్రం కాస్త వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన కలిగించే అంశంగా అయితే మారింది అయితే దీనికి సంబంధించి పూర్తిగా లాక్డౌన్ పెట్టేసి అంటే విచ్చలవిడిగా బయట తిరుగుతున్న వాళ్ళని పెద్ద గ్యాదరింగ్స్ అవుతున్నాయి రాజకీయ పార్టీల మీటింగ్లు అవుతున్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అవుతున్నాయి దాని మీద కూడా కోర్టులో కేసు ఉన్నట్టుంది మరి ఈ పరిస్థితుల్లో అక్కడ ఎలా కంట్రోల్ చేయడం అక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఆపడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి కరోనా నిబంధనలను పాటిస్తూ త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైట్ల కూడా రాత్రివేళలో సభలు సమావేశాలు బహిరంగ సభలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు దాంట్లో కర్ఫ్యూ కూడా తోడైంది కాబట్టి డే సమయంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ప్రచారం చేసుకునేటువంటి వెసులుబాటును కూడా కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో డే సమయంలో బయట ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా మాస్కును తప్పనిసరి చేస్తూ ఇస్యూ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైతే ప్రభుత్వం డే టైంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల కాస్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇప్పటికే అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ రూరల్ ఏరియాస్ కూడా వైరస్ స్ప్రెడ్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వైద్య సదుపాయాలు మౌలిక వసతులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది వ్యాక్సిన్ల పంపిణీ కూడా పెంచగలిగింది వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి కొరత లేని విషయంలో ఇప్పటికే కేంద్రానికి కూడా ఇప్పటి ప్రతిభన పంపినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి దాని ప్రకారం నెక్స్ట్ మంత్ అంటే మే మొత్తాన్ని మే చివరి వల్ల కల్లా పూర్తి స్థాయిలో ఎంత సెకండ్ లో ఎంత ఉధృతమైనటువంటి కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందో మే చివరి వరకు పూర్తి స్థాయిలో కంట్రోల్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజుల వ్యవధిలో ప్రజలందరూ కూడా పూర్తి స్వేళ స్వీయ నియంత్రణ పాటించడమే స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే పది రోజుల తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపైన కూడా ప్రభుత్వం మరోసారి పునరాచించాల్సిన అవసరం ఉంటుంది పది రోజుల పాటు కేవలం నైట్ కర్ఫ్యూ కారణంగానే కేసులు తగ్గుతాయా డే సమయాల్లో జరుగుతున్నటువంటి వాటిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే దానిపైన ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది అటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుంది రైట్ రాజేష్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్